హాయ్ అండి, నమస్తే. నేను మీరమ్మ. వెల్కమ్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ బేకరీ బిస్కెట్స్. రోజు పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఎంతో సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఉండే బిస్కెట్ని ట్రై చేయండి. మన బేకరీ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి మన దగ్గర 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అవేమిటో చూద్దామా. గోధుమ పిండి 3 కప్పులు, షుగర్ 1½ కప్, అలాగే నెయ్యి 1/2 కప్, ఆయిల్ 1/2 కప్. ఇక్కడ మీరు ఆయిల్ అయినా ఫుల్గా వేయచ్చు, లేదా నెయ్యి అయినా ఫుల్గా యూజ్ చేయచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం 3 కప్పులు గోధుమ పిండిని వేయాలి. ఈ గోధుమ పిండిని మొత్తాన్ని బాగా జల్లించాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని 1½ కప్ వెయ్యాలి. అలాగే ఇందులో సాల్ట్ కొంచెం టేస్ట్ కోసం వెయ్యాలి. ఈ పౌడర్ మొత్తాన్ని మనం బాగా జల్లించాలి. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని బాగా కలిపి మనం ముందుగా ఉంచుకున్న నెయ్యిని అలాగే ఆయిల్ని కొంచెం కొంచెం అప్లై చేస్తూ మనం దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని బాగా గట్టిగా కలపాలి. ఇలా ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపాక దీన్ని నేను ఇక్కడ 2 సపరేట్ భాగాలుగా విడదీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బేకరీ బిస్కెట్ తయారు చేసుకోవడానికి బటర్ పేపర్స్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి బ్రష్తో ఆయిల్ అప్లై చేయాలి. అంతే అండి, బటర్ పేపర్ రెడీ. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. దీని తర్వాత మనం ఒక పాన్ వేసి ఇందులో ఇసుక వేయాలి. దీన్ని ముందుగా ఒక 5 to 10 మినిట్స్ ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు బిస్కెట్స్ చేయడానికి ఒక చెక్కను తీసుకోవాలి. దీని మీద ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఈ చెక్క పైన ఇలా పలచగా ఒత్తుకోవాలి. ఈ చపాతీ కర్రతో ఇలా జస్ట్ పైన ఒత్తాలి. దీని మీద ప్రెజర్ ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీన్ని 3 పార్ట్స్ కింద సపరేట్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా షేప్ ఉంటే దాన్ని ట్రై చేయొచ్చు, లేదంటే బాటిల్ మీద క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్ను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని మనం ఇలా బిస్కెట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసిన ప్యాన్లో ఒక గిన్నె పెట్టి దాని మీద మనం బిస్కెట్లు పెట్టిన ప్లేట్ని పెట్టాలి. అలాగే దీని మీద మూత పెట్టాలి. ఇలా దీన్ని మనం సిమ్లో 30 to 35 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు 30 to 35 మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బేకరీ బిస్కెట్లని మనం ఓవెన్లో చేసుకుందాం. దీనికోసం మనం ఓవెన్ని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు ఈ బేకరీ బిస్కెట్స్ని ఒక బటర్ పేపర్ ఉన్న ట్రేలో తీసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత ఓవెన్ని ఓపెన్ చేసి ఈ బిస్కెట్స్ని ఓవెన్లో పెట్టాలి. ఇక్కడ మనం బేక్ మోడ్లో 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ వీటిని బేక్ చేయాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత వీటిని మనం బయటకు తీసేయాలి. ఇది బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అంతే అండి, ఎంత సింపుల్గా, టేస్టీగా చేసుకునే బేకరీ బిస్కెట్స్ రెడీ. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.